హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి మనం చక్కగా ఇంట్లోనే నీట్గా హ్యాంకీలు ఎలా రెడీ చేసుకోవాలన్నా చూద్దామండి హ్యాంకీ అంటే నాప్కిన్స్ ఉంటాయి కదండీ నాప్కిన్స్ మనం ఇంట్లో మన ఫ్యామిలీకి సరిపడా అన్నీ ఎన్ని కావాలంటే అన్నీ ఒకే కలర్ క్లాత్ తీసుకుని మనం చక్కగా డిజైన్ హ్యాంకీలు ఎలా రెడీ చేసుకోవాలన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి చూడండి నేనైతే మొదటగా క్లాత్లన్నీ కటింగ్ చేసేసి ఉంచానండి దీన్ని పొడవ ఎంత ఎలిపి ఎంత అన్న అన్నది మీకు నేను చెప్తాను దీనికి వచ్చేసి మనం డిజైన్ కోసమని ఈ లేసన్ కూడా నేను తీసుకున్నాను దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కేసి ఆల్ పైన క్లిక్ చేయండి ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాంకి అన్నిటి నేను సైడ్ పెట్టేసి ఒక్క నాప్కిన్కి కొలత ఎంత అనేది నేను చూపిస్తాను దీని పొడవ వచ్చేసి నేను పదకొండు ఇంచులు తీసుకున్నానండి అలాగే ఎలుపు అనేది కూడా నేను పదకొండు ఇంచులు తీసుకుని ఇలా స్క్వేర్ బాక్స్ లాగా నీట్గా నేను కటింగ్ అనేది చేసేసి ఉంచాను ఇలా ఉంచినట్ని మనం లోపల ఏది పై వైపేది అని చూసుకుని చక్కగా దీని వచ్చేసి సైడ్ ఇలా చిన్నగా మనం ఫస్ట్లో ఒక ఫోల్డ్ అనేది చేసి ఆ తర్వాత రెండో ఫోల్డ్ అనేది చేసి ఈ ఫోల్డింగ్ వైపు నుంచి మనం నీట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడైతే ఫోల్డ్ చేస్తున్నామో ఆ ఫోల్డింగ్ పైన మాత్రమే మనం వేసే కుట్ అనేది పడాలండి ఆ తర్వాత స్ట్రైట్కి వచ్చిన తర్వాత ఈ కార్నర్ దగ్గర వచ్చేసి మళ్ళీ రెండో వైపును కూడా మనం నీట్గా ఇలా ఫోల్డ్ అనేది చేసుకుని ఆ చివరి దాకా మనం ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి అదేవిధంగా రెండో సైడ్ని కూడా ఇక్కడ నుంచి వచ్చేసి ఇలాగే మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసి ఆ ఫోల్డింగ్ చివరి నుంచి వచ్చేసి కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా పాదాన్ని అనేది మనం తిప్పుకొని నాలుగు వైపులా చక్కగా నీట్గా మనం కుట్టు అనేది పక్కకు పోకుండా దీనిపైన మనం స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా అదే అన్ని అదే విధంగా అన్నిటిని మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి నీట్గా ఇలా మనం ఫోల్డ్ చేయటం వలన ఏంటంటే ఇప్పుడు మనం పదకొండు ఇంచులకు అనేది కట్ చేసాం కదండి ఈ ఫోల్డింగ్లోకి పోను మనకి పది ఇంచులు ఇలుపు పది ఇంచులు పొడవ అనేది మనకి మన నాప్కిన్ సైజ్ అనేది మనకు రెడీ అవుతుందండి చూడండి ఇది వచ్చేసి పై వైపు రెండోది వచ్చేసి లోపల వైపు ఇలా మనం కుట్టిన తర్వాత సైజ్ అనేది మనకి ఈ లెక్కలో వస్తుంది చూడండి నేను రెండోది కూడా అదే విధంగా నేను స్టిచ్ అనేది వేస్తున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇదే విధంగా మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అండి ఫ్యామిలీ మొత్తానికి ఒకటే కలర్ అదే అలాగనే డిజైన్ వేసేసి మనం కుట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా నేను అలానే అన్నిటిని కూడా రెడీ అనేది చేసేసి ఉంచాను మనకి ఎన్ని హ్యాంకీలు కావాలంటే అన్నిటినీ నీట్గా మనం రెడీ చేసుకుని ఇప్పుడు ఈ లేస్ అనేది మనం దీనిపైన కూర్చోబెట్టుకోవాలండి ఇది వచ్చేసి డిజైన్ వచ్చింది కదా ఈ హ్యాంకీ అనేది నేను లోపల వైపు నుంచి తీసుకున్నానండి ఇలా తీసుకుని మనం గుట్ట వేసిన వైపు నుంచే ఈ లేస్ అనేది పెట్టేసుకుని ఈ డిజైన్ అనేది బయటికి కనపడేటట్టు చూస్తూ మళ్ళీ మనం థ్రెడ్ అనేది కూడా చేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే గ్రీన్ కలర్ వేస్తున్నాం కాబట్టి మనం ఏ కలర్ వేస్తే అదే కలరు థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి లేదంటే దానిపైన కనిపిస్తుంది తర్వాతగా ఇలా మనం పెట్టేసి చక్కగా గుట్ట వేసేసుకుంటూ ఈ చివరి కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం చిన్నగా ఒక ఫోల్డ్ అనేది లేస్ని మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇలా రెండో వైపుకి తిప్పేసుకోవాలండి అలాగే రెండో సైడ్ కార్నర్ వచ్చింది కదా అక్కడ కూడా నేను అదే విధంగా చిన్నగా ఒక స్టెప్ అనేది మనం పెట్టుకున్నామంటే ఈ లేస్ అనేది మనకి చక్కగా చిన్నగా స్క్వేర్ లాగా వచ్చింది కదండి అదే లెక్కలో మనకి నాలుగు వైపులు కూడా చక్కగా నీట్గా వచ్చేసేస్తుంది కాకపోతే మనం ఈ సైడ్ డిజైన్ అనేది ఉంది కదండి దాన్ని మాత్రం బయటికి పెట్టుకుని మిగతా ఇలా లోపలికి పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి ఇంకా చాలా బాగుంటాయి ఎందుకంటే కాటన్ క్లాత్ మనం తీసుకుంటాం కానీ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనం యూజ్ చేయటం కోసమని మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కూడా మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి లాస్ట్కి వచ్చిన తర్వాత లేస్ అనేది మనం కట్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఉండదంత లోపలికి మనం ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా మనం దారాలన్నీ కట్ చేసుకున్నామంటే చక్కగా నీట్కి ఇలా వస్తుందండి పై వైపు ఇలా ఉంటుంది మనకి లోపల వైపు వచ్చేసి అలా ఉంటుంది ఈ నాప్కిన్ అనేది మనం ట్యూఇన్ వన్గా యూజ్ చేస్తాం కాబట్టి ఎటు అయినా దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు అండి అదేవిధంగా నేను ఇంకా మనకి ఎన్ని కావాలో ఫ్యామిలీకి అన్ని నాప్కిన్లు చక్కగా మనం అదే విధంగా రెడీ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక సెవెన్ హ్యాంకీస్ దాకా నేను రెడీ చేశానండి సేమ్ కలర్ ఇవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫ్యామిలీ అందరికీ ఒకే కలర్ హ్యాంకీ అనేది మనం రెడీ చేసుకోవచ్చు మీకు కావాలంటే దీని మీద మీ మీ పేర్లు అనేవి కూడా మీరు చక్కగా ఇలా మిషన్ మీదే స్టిచ్ అనేది చేసుకోవచ్చు అండి ఎందుకంటే చేంజ్ అవ్వకుండా ఉంటాయి మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్